హిందూ పురాణాల రంత సాగరంలో అవతార భావన ఆశాకిరణ్ల నవీకరణ్ కు సూచికలా నిలుస్తుంది. విశ్వ పరిరక్షకుడును విష్ణువు దుష్చక్తులు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడల్లా అవతారం ఎత్తుతారు. ప్రతి అవతారం ఒక దివ్య అవతారం, ఒక ప్రత్యేక ఉద్దేశ్యాన్ని, విష్ణునువు యొక్కనంత శక్తి యొక్క ప్రత్యేక అంశాన్ని కలిగి ఉంటుంది. చిక్రీ కాలంలో కూడా హర్మం విజయం సాధిస్తుందని వారు మనకు గుర్తు చేస్తారు. అవతారాలు కేవల కాలు కాదు, అవి మంచికి చెడుకు మధ్య జరిగే శాశ్వత యుద్ధానికి శక్తివంతమైన రూపకాలు. మనకు అత్యంత అవసరమైనప్పుడు దైవ హస్తక్షేపం జరుగుతుందని, అయితే ధర్మాన్ని నిలబెట్టడంలో మన పాత్ర కూడా ఉందని అవి మనకు బోధిస్తాయి. శావతారాలలో చివరి అవతారమైన కల్కి ఖక్ అలాంటి శక్తివంతమైన కథనం ఆచార్యం చెడుపై మంచి యొక్క అంద విజయానికి సంబంధించిన కల్కి అంటే కాలాంతకుడు లేదా చీకటిని నాశనం చేసేవాడు అని అర్థం. అతను కలియుగం చివరిలో అంటే అత్యంత చీకటి యుగం చివరిలో ఆతరిస్తారని ప్రవచనం ఉంది. మానవత్వం దుర్గుణాలకు బానిసాయి తన నైతిక బాధ్యతను మర్చిపోయినప్పుడు ప్రపంచం అజ్కానన్ మరియు దుష్యంగంలో కూరుకుపోతుంది. అప్పుడు చంపల గ్రామంలో బోయచ్ అనే దుర్మాత్మనికి కల్కి జన్మిస్తారు. చిన్నతనం నుండే కల్కి అసాధారణమైన బలం, తెలివితేరలు, యాయం పట్ల తీవ్రమైన కోరికను ప్రదర్శిస్తారు. అతను స్వయంగా విష్ణువు యొక్క అవతారమైన గొప్ప కెన్షి పరాశురామం నుండి విద్యను అందుకుంటారు. పరాశురామ శిక్షణలో కల్కి యుద్ధ్కర్ రాజనీతి మరియు ఆధ్యాత్మికతలను నేర్చుకుంటారు. ప్రపంచాన్ని దాని అశుద్ధుల నుండి శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న దిమబద్ధమైన రాజు, తీవ్రమైన యోధుడు మరియు కరుణామయుడైన నాయకుడిగా అతను శిక్షణ పొందుతారు. సమయం పక్వమైనప్పుడు కల్కి తన గొప్ప తెల్ల గుర్రం దేవదత్తను అధిరోహించి తన జివాల ఖడ్గ నందకుడిని ధరిస్తారు. థార్మాగ్నితో హిల్దియాలు ప్రజ్వరిల్లే బార్మికులైన సైన్యాన్ని అతను నడిపిస్తారు. దుష్టులు మరియు భ్రష్టులు ధర్మం యొక్క నిజమైన అర్థాన్ని మర్చిపోయిన వారు అతని శత్రువులు అవుతారు. కల్కి యుద్ధాలు భూమి కోసం లేదా అధికారం కోసం కాదు, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం జరుగుతాయి. ద్వేషంతో కాదు, న్యాయం యొక్క దించోమైన చేతితో దుష్టులను సంహరిస్తారు. అతని పాలన శాంతి మరియు సంభాషణ యొక్క యుగానికి నాంది పలుకుతుంది. ఇక్కడ ధర్మం ప్రబలుతుంది మరియు మానవత్వం దాని నిజమైన సామర్థ్యాన్ని తిరిగి కనుగొంటుంది. దుష్టశక్తులను జయించిన తరువాత కల్కి ఒక నూతన ప్రపంచ క్రమాన్ని స్థాపిస్తారు. ఇది న్యాయం, కరు మరియు ఆధ్యాత్మిక జిగ్గానంపైన ఆధారపడి ఉంటుంది. ఇది సత్య యుగం, సువరయుగం, పవిత్రత మరియు సామరస్యం కలిగిన కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. తన దివ్య ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్న తరువాత కల్కి తన ఆకాశ్ నివాసానికి తిరిగి వెళ్తాడు. తరం కాంతితో ప్రకాశించే ప్రపంచాన్ని వారసత్వంగా ఇస్తారు. అతని చర్య జికాపక మానవాడికి మార్గదర్శక కాంతిగా, మంచికి చెరుకు మధ్య శాశ్వత యుద్ధానికి మరియు చివరికి ధర్మం విజయానికి గుర్తుగా ఉంటుంది. కల్కి ఖా మనందరికీ చాలా గొప్ప పాయాలను బోధిస్తుంది. చీకటి కాలంలో కూడా ఆచను ఎప్పటికీ వదులుకోకూడదని అది మనకు గుర్తు చేస్తుంది. నిజమైన బలం బలప్రయోగంలో కాదు, ధర్మంలో మరియు కరుమలో ఉందని బోధిస్తుంది. అన్నిటికీ మించి ప్రపంచంలో మనం ఎలాంటి మార్పును చూడాలనుకుంటున్నామో ఆ మార్పుగా మనమే మారాలని కల్కి ఖత్ స్ఫూర్తినిస్తుంది. మనం తెల్ల గుర్రాన్ని అధిరోహించపోవచ్చు లేదా జివాల ఖడ్గాన్ని ధరించిపోవచ్చు, కానీ మన స్వంత జీవితాల్లో ధర్మాన్ని నిలబెట్టడానికి మనమందరం కృషి చేయవచ్చు. లోభం కంటే ధర్మాన్ని, ద్వేషం కంటే కరుమను, ఆస్తియాన్ని విడిచి సత్యాన్ని ఎంచుకోవచ్చు. అలా చేయడం ద్వారా మన కోసం మరియు రాబోయే తరాల కోసం ఒక ఉజ్వల భవిష్యత్తును సృష్టించడంలో మనమందరం పాత్ర పోషించవచ్చు.